హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా వీడియో టాపిక్ వచ్చేసి వుడెన్ సర్వైవల్ హౌస్ అయితే మనం ఈరోజు బిల్డ్ అయితే చేయబోతున్నాం. ఇంకా మన ఛానల్ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వర త్వరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, బ్రో నీ ఒక్కడ వీడియోస్ వస్తున్నాయంటే ఈ ఛానల్ ముగ్గురుది కదా అని. వాళ్ళకైతే రికార్డర్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు అనమాట, అందుకే నేను వాళ్ళకు సజెషన్ ఇచ్చాను, అదే గ్లిప్ రికార్డర్. ఇందులో చాలా క్వాలిటీస్ అయితే ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వెంటనే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. చాలా అయితే చాలా బాగుంటుంది, నేను దాంతోనే రికార్డ్ చేస్తున్నాను అనమాట. గైస్, నేను ఇప్పుడు వాడుతున్న షేడర్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, లేకపోతే మీకు సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను అనమాట, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేసి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకైతే వెళ్ళిపోతాం. గైస్, ఫస్ట్ వచ్చేసి ఈ రెడ్ కార్పెట్ ఏదైతే ఉందో దాని నుంచి వుడ్తో మనం 3 బ్లాక్స్ హైట్ అయితే వెళ్ళాలి. అండ్ ఈ రెడ్ కార్పెట్ దగ్గర కూడా అలాగే 3 బ్లాక్స్ హైట్ అయితే వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ వుడ్ని కౌంట్ చేయకుండా 7 బ్లాక్స్ అన్నమాట. 7 బ్లాక్స్ వెళ్ళిన తర్వాత సేమ్ ఇట్ సైడ్ కూడా అంతే అన్నమాట. తర్వాత దీన్ని జాయిన్ చేసేయడమే. చాలా సింపుల్ బిల్డ్ గైస్, ఇది వచ్చేసి మీరు నార్మల్ సర్వైవల్లో కూడా ఇది ఈజీగా అయితే బిల్డ్ చేసుకోవచ్చు. బ్లాక్స్ హైట్ వేసాను కదా, ఇలా వేయాలి. అండ్ ఇటు కూడా 3 బ్లాక్స్ హైట్ అయితే వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది జాయిన్ చేసేయండి. అండ్ ఇటు నుంచి మళ్ళీ 7 బ్లాక్స్. ఓకే, 7 బ్లాక్స్ అయితే ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు నుంచి ఇలా జాయిన్ చేసేయడమే. చాలా ఈజీ బిల్డ్ గైస్, మీరైతే చాలా బాగుంటుంది, సర్వైవల్ అయితే కట్టుకోవచ్చు. తర్వాత ఈ రెడ్ అండ్ ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కార్పెట్ తీసేసి స్ప్రూ ఫుడ్ అయితే మీరైతే అక్కడ ప్లేస్ చేయాలి. గైస్, ఇప్పుడు వచ్చేసి మనం స్ప్రూ ఫుడ్తో 3 బ్లాక్స్ హైట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఎలా అయితే 3 బ్లాక్స్ హైట్ వేస్తున్నానో సేమ్ అలాగే 3 బ్లాక్స్ హైట్ అయితే వేసుకోవాలి. 4 సైడ్స్ సీలింగ్ టచ్ చేయడట్టు 3 బ్లాక్స్ హైట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలాగైతే చేశానో అలాగనమాట. ఇప్పుడు వన్స్ 3 బ్లాక్స్ హైట్ వేసాక వుడ్ తీసుకొని మొత్తం టాప్ అనేది ఫిల్ చేసేయాలన్నమాట. నేనైతే టైం ల్యాప్స్ అయితే పెడతాను. గైస్, ఇప్పుడు వచ్చేసి ఫెన్సెస్తో ఇక్కడ ఈ ఎండ్ అయితే ఏదైతే ఉందో అక్కడ అన్నమాట, నేను రాంగ్ అయితే ప్లేస్ చేశాను, ఇక్కడ అన్నమాట ఫెన్సెస్తో ఇలా అయితే పెట్టాలి. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టాలన్నమాట ఫెన్సెస్తో. ఇప్పుడు ఇలా అయితే పెట్టేశాక ఇప్పుడు మనం ఇక్కడ చిన్న ఫామ్ అయితే క్రియేట్ చేయాలి. ఇలా డైరెక్ట్ 2 బ్లాక్స్ అయితే డిప్ చేసి అక్కడ వాటర్ పెట్టి అండ్ హోతో మొత్తం తీసేయండి, ఎందుకంటే మనం సీడ్స్ అనే నాటాలి కదా దానికోసం అన్నమాట. అండ్ మొత్తం అయిపోయాక ఆ డెత్ బ్లాక్తో ఇదైతే క్లోజ్ చేసేయండి. ఓకే, డెత్ బ్లాక్తో క్లోజ్ చేసాక ఇక్కడ కూడా సీడ్ అయితే ప్లాంట్ చేసేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఒక నార్మల్గా చుట్టూరు కిటికీ టైప్లో అయితే చేసుకుంటాం. ఓకే, డోర్ అయితే తీసాము. ఒక గ్లాస్ అయితే పెట్టేద్దాం ఇక్కడ ఫస్ట్, గ్లాస్ పెట్టేసాక మీకైతే చెప్తాను. ఓకే గైస్, నేను డోర్ని అయితే కొంచెం రాంగ్ అయితే ప్లేస్ చేశాను, అలా కాదన్నమాట ప్లేస్ చేయాల్సింది. ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఎలా ప్లేస్ చేయాలో. ఫస్ట్ ఇలాగ ట్రాప్ డోర్ పెట్టేసి తర్వాత పక్కన డోర్ అనేది పెట్టాలన్నమాట. ఇప్పుడు నేను ఎలా అయితే ప్లేస్ చేశాను సేమ్ అలాగే. అండ్ ఇటు వచ్చేసి గ్లాస్ 3 రావాలి. అండ్ బ్యాక్ సైడ్ 2 అండి. అండ్ ఇటు కూడా 3 అనేది రావాలన్నమాట గ్లాస్ వచ్చేసి.
ఓకే ఇప్పుడు వచ్చేసి ఇలా అయితే ఉందన్నమాట లుక్. ఓకే ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ ఒక సీ లెంత్ అని అయితే పెట్టేసి ఇప్పుడు మన ఓక్ లీవ్స్ అయితే ఉన్నాయి కదా, ఈ ఓక్ లీవ్స్తో ఈ చుట్టూరు అయితే ఇలా అయితే పెట్టేసేయాలి. ఇప్పుడు నేను ఎలా అయితే పెడుతున్నానో సేమ్ అలాగే పెట్టేయండి అన్నమాట. ఓకే ఇక్కడైతే కొంచెం మంచిగా పెడదాం. ఇక్కడ ఫ్లవర్ పాట్ పెట్టి దానిలోన షుగర్ కేన్ అనేది నేను బ్యాంబో అయితే పెట్టాలి. తర్వాత ఈ విధంగా లుక్ అయితే వస్తుంది గైస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైన అయితే గ్లాసెస్ అయితే పెట్టాలన్నమాట. ఇప్పుడు నేను ఎలా అయితే గ్లాసెస్ అయితే ప్లేస్ చేశానో అలా ప్లేస్ చేసేయండి. 10 minutes అయితే వస్తుంది మీకు. గైస్ ఇప్పుడు వచ్చేసి పైన గ్రే కార్పెట్ అయితే మనం ఈ విధంగా అయితే ఫిల్ చేయాలి. అప్పుడు పైన అనేది లుక్ అనేది బాగుంటుంది అన్నమాట. మనం హిల్స్ కొండల ఎక్కి చూస్తాం కదా అప్పుడైతే బాగుంటుంది. ఈ విధంగా వేసేసిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను. ఇక్కడ మనం క్రాఫ్టింగ్ టేబుల్ ఫర్నేస్ అవన్నీ పెట్టుకుంటాం ఇప్పుడు. ఓకే ఇక్కడ వుడ్ అయితే తీసేసేయండి. వుడ్ తీసేసాక ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ ఇక్కడ 2 ఫర్నేసెస్ అయితే పెట్టండి. అండ్ తర్వాత ఇక్కడ ల్యాంటర్న్ అయితే పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ డేట్ అయితే ఉందో ఇది తీసేద్దాం. పైకి వెళ్ళాలి కదా, ఇక్కడ ఈ గ్లాస్ తీసేసి వుడ్ అయితే పెడదాం. ఓకే ఇప్పుడు కింద అయితే బ్యారల్స్ అయితే పెట్టేద్దాం అన్నమాట. ఐ మీన్ లైక్ చెస్ట్ అనమాట అది. ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, అదే మీకు తెలిసే ఉంటుంది, నేను నార్మల్గా చెప్తున్నాను. ఓకే ఇదైతే తీసేద్దాం, టెంపరీగా వేసాను. ఓకే ఇప్పుడు ల్యాడర్తో అయితే పైకి వెళ్ళిపోదాం. అండ్ పైకి వెళ్ళిపోయాక ల్యాడర్ పైన అయితే ఒక ట్రాప్ డోర్ అయితే పెట్టేద్దాం. ఓకే గైస్ నేను ఇప్పుడైతే మాట్లాడిన మీకు నాకు మ్యాక్సిమం 10 minutes పెట్టేస్తాను. ఇక్కడ ఏమేమి పెట్టాలో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఓకే ఇంకా 10 minutes అయితే పెట్టేస్తాను. మీరు ఎక్కడ చేసేస్తే వీడియోని అయితే చూసేయండి. ఓకే మన అంటే ఇంకా మన బిల్డ్ వచ్చేసి. ఓకే బాయ్ గైస్, లవ్ యు డార్లింగ్, సీ యు లేటర్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. చుదియాపా బంగరో చుదియాపా.